వెనక నడుస్తా ఏంటి బావా రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని పడిపోతావు బావా మీ ప్రేమలో పడిపోయానుగా సంకీర్తనల్ని రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా కామిగాక మోక్షగామిగాడు అంటారుగా ఆ దారిలో పడ్డాడు ఇక దారి మళ్ళించడమే తరువాయి దారికి అడ్డంగా నిలబడ్డావు ఎవరయ్యా నువ్వు అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే కాని నీ సంగతి ఏమిటో చెప్పు ఈ పూలగొడుగేంటి ఈ పూబంతుల సేవలేంటి నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే అబ్బే లేదే వీళ్ల సోయగాల హోమగుండంలో ఆరని తాపాల అగ్నిలో అంగాంగ వర్ణనల ఆహాహో మంత్రాలతో ప్రతిదినమూ నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా దీనికే హా అనేశావే వెన్నెల నిప్పుల వానల్లో పొయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు అగరసాగర మదనాలు ఆలింగనాల సంగ్రామాలు ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు ఇంతకన్నా సౌందర్యమా ఉండదు కాక ఉండదు అరే ఉందనుకో ఏం చేస్తావు అంటున్నాను అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను వీళ్ళ అందం కన్నా ఆనంద ప్రదమై ఆద్యంత రహితమై అనంతమై నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే అరే ఉండదయ్యా స్వామి అరే ఉంటే ఏం చేస్తావయ్యా ఆ సౌందర్యానికే దాసోహం అంటాను అయితేరా చూపిస్తాను పద చూస్తాను స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టుంది అవును బావా వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించారు రండి చూడండి
అపస్మారక స్థితి. నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు ఏమిటి బాబు ఏమైంది? కలగండి